భారతీయ చరిత్రలో జరిగిన ప్రముఖ యుద్ధాలు వివరాలు. దశరథ యుద్ధం, ఇది వేదకాలంలో జరిగింది. భరతరాజు సుదాసకు, పది గిరిజన తెగల రాజులకు మధ్య యుద్ధం జరిగింది. హైడస్ట్రస్ ఇది క్రీస్తుపూర్వం 326 సంవత్సరంలో జరిగింది. అలెగ్జాండర్ పురుషోత్తముల మధ్య యుద్ధం జరిగింది. కళింగ యుద్ధం, ఇది క్రీస్తుపూర్వం 261-260 మధ్య జరిగింది. అశోకుడు కళింగ రాజుల మధ్య యుద్ధం జరిగింది. పొల్లలూరు యుద్ధం, ఇది క్రీస్తు శతకం 630 సంవత్సరంలో రెండు పులకేసి మహేంద్రవర్మల మధ్య యుద్ధం జరిగింది. మణిమంగళ యుద్ధం, ఇది క్రీస్తు శతకం 641 సంవత్సరంలో మొదటి నరసింహవర్మకు రెండు పులకేసి మధ్య యుద్ధం జరిగింది. పెషావర్ యుద్ధం, ఇది క్రీస్తు శతకం 1000 సంవత్సరంలో మహమ్మద్ గజ్ని హిందూషాహి పాలకులైన జయపాలుని ఓడించాడు. మొదటి తరైన్ యుద్ధం, ఇది క్రీస్తు శతకం 1191 సంవత్సరంలో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరిని ఓడించాడు. రెండవ తరైన్ యుద్ధం, ఇది 1192 సంవత్సరంలో మహమ్మద్ గోరి పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాడు. చందవార్ యుద్ధం, ఇది క్రీస్తు శతకం 1194 మహమ్మద్ గోరి జయచంద్రుని ఓడించాడు. మొదటి పానీపట్టు యుద్ధం, ఇది క్రీస్తు శతకం 1566 సంవత్సరంలో బాబర్ ఇబ్రహీం లోడిని ఓడించాడు. కన్వాయ్ యుద్ధం, ఇది క్రీస్తు శతకం 1567 బాబర్ రాణా సంగాని ఓడించాడు. చందేరి యుద్ధం, ఇది క్రీస్తు శతకం 1525 మేదినీరాయ్ బాబర్ చేతులు ఓడిపోయాడు. కోగ్రా యుద్ధం, ఈ యుద్ధం క్రీస్తు శతకం 1529 సంవత్సరంలో జరిగింది. బాబర్ పూర్తిగా ఆఫ్ఘన్ల కూటమిని ఈ యుద్ధంలో ఓడించాడు. చౌసా యుద్ధం, ఈ యుద్ధం క్రీస్తు శతకం 1539 సంవత్సరంలో జరిగింది. షేర్షా మొఘల పాలకులను యుద్ధంలో ఓడించాడు. బిల్గ్రామ్ యుద్ధం, దీనే కనాజీ యుద్ధం అని పిలుస్తారు. ఈ యుద్ధం క్రీస్తు శతకం 1545 సంవత్సరంలో జరిగింది. షేర్షా యోమయోని యుద్ధంలో ఓడించాడు. సరహింద్ యుద్ధం, దీన్నే ముచ్చివారా యుద్ధం అని పిలుస్తారు. ఈ యుద్ధం క్రీస్తు శతకం 1555 సంవత్సరంలో జరిగింది. హొమయన్ చేతులు ఆఫ్ఘన్లు యుద్ధంలో ఓడిపోయారు. రెండవ పానీపట్టు యుద్ధం, ఈ యుద్ధం క్రీస్తు శతకం 1556 జరిగింది. అక్బర్ చేతిలో హేము పరాజయం పాలయ్యాడు. మొఘల సామ్రాజ్య పాలనకు ఈ యుద్ధం నాంది పలికింది. రాక్షక తంగళ యుద్ధం, దీన్ని తల్లికొట్టు యుద్ధం, బన్నీహట్టి యుద్ధం అని పిలుస్తారు. ఈ యుద్ధం క్రీస్తు శతకం 1565 సంవత్సరంలో జరిగింది. విజయనగర సామ్రాజ్య సైన్యం ముస్లిం సైన్యం చేతిలో ఓటమి పాలైంది. హల్దీఘాట్ యుద్ధం, ఈ యుద్ధం క్రీస్తు శతకం 1576 జరిగింది. అక్బర్ రాణా ప్రతాపుల మధ్య యుద్ధం జరిగింది. భోపాల్ యుద్ధం, ఈ యుద్ధం 1737 సంవత్సరంలో జరిగింది. పీష్వా మొదటి బాజీరావు చేతిలో నిజాములు ఓటమి పాలయ్యారు. కర్నూలు యుద్ధం, ఈ యుద్ధం 1739 సంవత్సరంలో జరిగింది. నాదిషా పూర్తిగా మొఘల సైన్యాన్ని ఓడించాడు. మొదటి కర్ణాటక యుద్ధం, ఈ యుద్ధం 1745-48 సంవత్సరంలో మధ్య జరిగింది. బ్రిటిష్ ఫ్రెంచ్ సైన్యాల మధ్య యుద్ధం జరిగింది. రెండవ కర్ణాటక యుద్ధం, ఈ యుద్ధం 1749-54 మధ్య కాలంలో బ్రిటిష్ ఫ్రెంచ్ వారి మధ్య జరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం, ఈ యుద్ధం 1753 మధ్య కాలంలో యూరోపులో పంచ సప్త వర్ష సంగ్రామం ఫలితంగా ఈ యుద్ధం జరిగింది. ప్లాసీ యుద్ధం, ఈ యుద్ధం క్రీస్తు శతకం 1757 సంవత్సరంలో భారత్లోని బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారి మధ్య ఆధిపత్య పోరు. బ్రిటిష్ వారి ఆధిపత్యం బెంగాల్ నవాబు సిరాజ్ అబ్దుల్లా క్లేవ్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యాలకు మధ్య యుద్ధం జరిగింది. నవాబులు ఈ ఓటములో ఓటమి పాలయ్యారు. బ్రిటిష్ వారి పరిపాలనకు యుద్ధంతో నాంది పలికింది. బాక్సర్ యుద్ధం, క్రీస్తు శతకం 1764 సంవత్సరంలో బెంగాల్ నవాబు మీర్ ఖాసిం, అవాబ్ నవాబు ఖాజా ఉద్ దౌల్, బెంగాల్ చక్రవర్తి మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలముల మిత్రకూటమి మేజర్ మనో నాయకత్వంలో ఆంగ్ల సైన్యం చేతులు ఓటమి పాలైంది. మూడవ పానీపట్టు యుద్ధం, ఈ యుద్ధం 1761 సంవత్సరంలో జరిగింది. అహ్మద్ షా అబ్దుల్లా చేతిలో మరాఠాలు ఓటమి జరిగింది. ఈ యుద్ధంతో మరాఠాల పతనం స్టార్ట్ అయింది. మొదటి ఆంగ్ల మైసూర్ యుద్ధం, ఈ యుద్ధం 1767-69 మధ్యకాలంలో జరిగింది. వారన్ హేస్టింగ్స్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యానికి మైసూర్ పాలకుడైన హైదర్ అలీకి మధ్య యుద్ధం జరిగింది. రెండవ ఆంగ్ల మైసూర్ యుద్ధం, ఈ యుద్ధం 1784 మధ్యకాలంలో జరిగింది. బ్రిటిష్ సైన్యానికి హైదర్ అలీకి తర్వాత యుద్ధంలోకి టిప్పు సుల్తాన్ ప్రవేశించాడు. మూడో ఆంగ్ల మైసూర్ యుద్ధం, ఈ యుద్ధం 1792 కాలంలో జరిగింది. ఖారిన్ వాసిన్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం చేతిలో టిప్పు సుల్తాన్ యుద్ధంలో ఓటమి పాలయ్యాడు. నాలుగో ఆంగ్ల మైసూర్ యుద్ధం, ఈ యుద్ధం 1799 సంవత్సరంలో జరిగింది. ఎస్సిలీ హైమనుడి బ్రిటిష్ సైన్యం చేతిలో టిప్పు సుల్తాన్ ఓటమి పాలవడం టిప్పు సుల్తాన్ యుద్ధంలో వీరమరణం పొందారు.
మొదటి మరాఠా యుద్ధం ఇది 1775-82 సంవత్సరం కాలంలో జరిగింది. మరాఠా పాలనలో బ్రిటిష్ వారు ప్రవేశం వల్ల బ్రిటిష్ వారికి మరాఠాలకు యుద్ధం జరిగింది. రెండవ మరాఠా యుద్ధం ఇది 1803-1805 మధ్యకాలంలో జరిగింది. బ్రిటిష్ వారికి మరాఠాల మధ్య యుద్ధం జరిగింది. మూడవ మరాఠా యుద్ధం ఇది 1817-18 కాలంలో బ్రిటిష్ వారి జోక్యం చేసుకోవడం వల్ల స్వతంత్రం కోల్పోయిన మరాఠాలు తిరగబడ్డారు. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం ఇది 1845-46 మధ్యకాలంలో జరిగింది. బ్రిటిష్ వారి పంజాబ్ దొరకడం వల్ల సిక్కులు తిరగబడటం చేయడం జరిగింది. రెండో ఆంగ్లో సిక్కు యుద్ధం ఇది 1848-49 కాలంలో జరిగింది. బ్రిటిష్ వారి దురాక్రమణకు దొరకతలకు ప్రతిగా సిక్కులు తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ వారు పంజాబ్ను ఆక్రమించుకున్నారు. అంబూర్ యుద్ధం ఇది 1749 సంవత్సరంలో జరిగింది. అంబూర్ యుద్ధంలో ముజఫర్ జంగ్ చందసా సాహెబ్ ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే కలిసి కర్ణాటక నవాబును అనవరుద్దీన్ను చంపారు. వందవాషి యుద్ధం ఇది 1760 సంవత్సరంలో జరిగింది. బ్రిటిష్ సేనాన్ని సర్ ఐర్ కుట్రు ఫ్రెంచ్ వారైన జనరల్ బుస్సి కౌంటడీ లారీని ఓడించారు. నల్లమంది యుద్ధం ఇది 1856-1866 మధ్యకాలంలో జరిగింది. ఇది చైనీయులకు బ్రిటిష్ వారికి మధ్య జరిగింది.